అలాగే
సంఖ్య వచ్చేసరికి ఫైవ్ ఎయిట్ సిక్స్టీన్ ట్వెల్వ్ ఫైవ్ ఎయిట్ సిక్స్టీన్ ట్వెల్వ్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సంచిత పౌనఃపున్యం మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, మనం మధ్య గత రంగంలో మన సంచిత పౌనఃపున్యం ఏ విధంగా కట్టాం, ఫస్ట్ మనం ఫైవ్ తీసుకుని ఆ ఫైవ్ కి ఎయిట్ కలుపుకున్నాం. ఓకేనా, ఆ వాల్యూ ఎంత వచ్చిందో మళ్ళీ ఆ వాల్యూకి మనం సిక్స్టీన్ కలుపుకున్నాం. ఆ విధంగా మనం సంచిత పౌనఃపున్యం మధ్య గతను చేసాం. సేమ్ ఈ క్వార్టర్ డివిజన్ కూడా సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఫైవ్ తీసుకోవాలి, ఫైవ్ తీసుకున్నాం. ఈ ఫైవ్ కి ఎట్లా ఎంత వస్తుంది మనకి, థర్టీన్. థర్టీనేనా, ఓకేనా. ఈ థర్టీన్ కి సిక్స్టీన్ కలిపిన ఎంత వస్తుంది, ట్వంటీ నైన్. ఈ ట్వంటీ నైన్ కి ట్వెల్వ్ యాడ్ చేయండి, ఎంత వస్తుంది, ఎంతమ్మా, ఫార్టీ వన్. ఈ ఫార్టీ వన్ కి ఫోర్ కలిపిన ఎంత వస్తుంది మనకి, ఫార్టీ ఫైవ్. ఈ ఫార్టీ ఫైవ్ కి త్రీ యాడ్ చేయండి, ఫార్టీ ఎయిట్. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేస్తాం, సంచిత పౌనఃపున్యం కూడా చేశారన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దిగువ చతుర్థాంశ గణన అనేది చేయాలి, అంటే క్యూ వన్. క్యూ వన్ ఫార్ములా ఏంటంటే ఎన్ ప్లస్ వన్ బై ఫోర్. ఎన్ ప్లస్ వన్ బై ఫోర్ ఇప్పుడు ఎన్ అంటే మనకి టోటల్ ఎంత వచ్చింది మనకి, ఫార్టీ నైన్. సంచితంగా అనుకున్నాం ఫార్టీ నైన్ వచ్చి మొత్తం. ఓకేనా, లేదు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూడండి, సారీ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సరే ఫార్టీ నైన్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా, మీరు డైరెక్ట్ ఫార్టీ నైన్ తీసుకున్న పర్లేదు, లేదు ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఫార్టీ నైన్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఫార్టీ నైన్ ప్లస్ వన్ బై ఫోర్ అంటే ఫిఫ్టీ బై ఫోర్ ఎంత వస్తుంది చూడండి, ఎంత వస్తుంది, వన్ పాయింట్ ఫైవ్. వన్ పాయింట్ ఫైవ్ మనకి సజ్జిత పౌనఃపున్యంలో చూసుకుంటే కనుక, ఓకేనా, పదమూడు కంటే తక్కువ ఉంది కాబట్టి, పదమూడు కంటే వన్ పాయింట్ ఫైవ్ అనేది ఈ అంశం అనేది తక్కువ ఉండదు కాబట్టి మనం ఈ పదమూడు తీసుకోవాలి. ఓకేనా, ఈ పదమూడు తీసుకోవాలి. మనకి ఎంత వచ్చింది క్యూ వాల్యూ, వన్ పాయింట్ ఫైవ్, అంటే పదమూడు కంటే తక్కువగా ఉంది. సో మనం ఏం చేయాలి, ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మన సంచిత పౌనఃపున్యంలో పదమూడు తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో దీని తిన్న కూడా దాన్ని చూసుకుంటే కనుక థర్టీన్ ఉంది. ఈ థర్టీ ఏంటి మనకి, ప్యూ వన్. ఓకేనా, ఆ థర్టీ ఏంటి మనకి, ప్యూ వన్. తర్వాత క్యూ త్రీ కట్టండి, ఎన్ ప్లస్ వన్ ఫోర్ క్యూ బై ఫోర్. ఇక్కడ చూసుకుంటే కనుక ఫార్టీ నైన్ ప్లస్ వన్ బై ఫోర్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ త్రీ చేయాలి, క్యూబ్ కాదు త్రీ చేయాలి. ఎంత వస్తుంది, వన్ ఫిఫ్టీ బై ఫోర్ చేయాలి, ఎంత వస్తుంది, థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్. ఈ థర్టీ సెవెన్ పాయింట్ ఎక్కడ ఉంది, ఫార్టీ వన్ కంటే తక్కువ ఉంది కాబట్టి సజ్జిత పౌనఃపున్యంలో తీసుకోవాలి మనం. ఓకేనా, ఈ ఫార్ములా ఎక్కడ ఉంది మనకి, థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది. ఓకేనా, సో దీని చిన్న మన వాల్యూ ఏంటి మనకి, ఫిఫ్టీ. దీని ఏం చేయాలి మనం, క్యూ త్రీ మనం తీసుకోవాలి.
ఈ అంశాన్ని తీసుకోవాలి. ఓకేనా? మనం ఫార్ములా అప్లై చేయాలి, చతుర్థాంశం వచ్చిన అంటే అప్లై చేయాలన్నమాట. చతుర్థాంశ విచలనం అలాగే చతుర్థాంశ విచలనం పొందడం అనేది ఈ విధంగా చేయాలి.